విశాఖ నగరాభివృద్ధికి బీజేపీ చేసిన కృషిని చూసి ఓటు వేయండని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి విశేష కృషి చేసిందన్నారు. చెన్నై విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ వస్తే ఈ ప్రాంత పారిశ్రామిక ప్రగతి 8 రెట్లు పెరుగుతూ 1,40,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. దాంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి విశాఖలోని 98 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయారిటీలో లేదు. ఇప్పుడు 35 సంస్థలకి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. 35 మంది ఆఖరి 35 ముందు 34 రైళ్లు పాస్ అయ్యాక ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్పిసిఎల్ 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది, బిపిసిఎల్ ఇవన్నీ తొందరగా ఏ కార్యక్రమాలు కాదు, చాలా లాంగ్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ దేశ ప్రధాని చెప్పారు. ఈతది ఈతది ప్రధానంగా నంబర్ 1 వ్యాపారం చేయటం ప్రభుత్వ లక్ష్యం కాదు. వ్యాపారాలు ఏ ప్రభుత్వాలు చేస్తాయంటే, ఏ పార్టీలు అయితే వ్యాపార రాజకీయాలను వ్యాపారంగా చేస్తున్నాయో వారు వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మన దగ్గర పబ్లిక్ సెక్టర్ మన కంట్రోల్లో ఉంటే మరి అవన్నీ భ్రష్ట అనేక పబ్లిక్ సెక్టర్ రంగాలు నష్టపడటానికి కారణం ప్రభుత్వాలే. మీరు ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలో అడిగినా వారే చెప్తారు ప్రభుత్వ నిర్ణయాలే, ప్రభుత్వాల మరి నిర్లక్ష్యమే కారణంగా ఇలా అయ్యింది అని వాళ్ళే చెప్తున్నారు కదా. సో ప్రభుత్వాల ఆధ్వర్యంలో పరిశ్రమలు అద్భుతంగా నడుస్తాయన్నది. మరి చైనాలో ఎందుకు ఇంత ప్రైవేట్ రంగం కమ్యూనిస్ట్ పార్టీలను అడగండి. ఆ 6 ఏళ్ల కారణంగా సమగ్ర అభివృద్ధి నగరానికి జరిగే విధంగా ఒక ఆలోచన పదంతో ముందుకెళ్తుంది. అది అందరికీ ఆమోదయోగ్యంగా, అందరి స్టేక్ హోల్డర్స్ ఆనందాన్ని ఇచ్చే విధంగా, ఈ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే విశాఖ రైల్వే జోన్ మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. రైల్వే జోన్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు దాన్ని అత్యంత సాహసోపేతంగా నిర్ణయాన్ని ప్రకటించి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు దాన్ని ప్రకటన చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఒక ఓఎస్డీ పెట్టి ఇక్కడి నుంచి డిపిఆర్ పంపించడం జరిగింది. ఆ ప్రశ్న కూడా అడిగింది ఎవరంటే మన జీవీఎల్ నరసింహారావు గారు. ఆ జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి సమాధానం, ఈ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే సంబంధించిన డిపిఆర్ వచ్చింది నేను పరిశీలిస్తున్నా, దానికి సంబంధించి 2020-21కి 170 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పి ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పడం జరిగింది. ఎందుకు డబ్బులు కేటాయిస్తారని ప్రశ్న అడగచ్చు. దీనికోసమే ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. త్వరలోనే పాండమిక్ కారణంగా రైల్వేస్ అత్యంత నష్టాల్లో కూరుకుపోవడం, ప్రతి డే బై డే లాసెస్ లో ఉండటం కారణంగా ఈ ఫుల్ ప్లెజ్ గా మన సౌత్ కోస్టల్ రైల్వే విశాఖపట్నం కేంద్రంగా జోన్ పూర్తి స్థాయిలో ఆపరేషన్ స్టార్ట్ కాలేదు. త్వరలోనే ఆ విధంగా ప్రారంభమవుతుందనే సమాధానం రావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఎక్కడ తెచ్చారు తెచ్చి ఇంత పెద్ద ప్రకటన చేసింది. దేశంలోనే కొత్త జోన్ క్రియేషన్, 2003 తర్వాత ఒక జోన్ క్రియేషన్, అది కూడా ఒక రీజియన్ స్పెసిఫిక్, అంటే ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులకి అనుగుణంగా ఒక జోన్ రావడం ఏదైతే ఉందో అది నభూతు నభవిష్యత్. ఆ విధంగా తీసుకురావడం జరిగింది. కేవలం ప్రతిపక్షాలు చేసిన కుట్ర, పత్రికల్లో అనేక రకాల వార్తలు రావడం కారణంగా ఇది పరిస్థితి, దాంతో డివిజన్ విజయవాడ కలవడం కారణంగా ఎంప్లాయీస్ కే నష్టం, ప్రజలకు కాదు. ప్రజలందరూ కోరుకునేది విశాఖపట్నం జోన్, విశాఖపట్నం కేంద్రంగా అది సాధించాం. డివిజన్ సంబంధించిన ఏ అంశాలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పరిశీలించి వాటిని అందరికీ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాని కనుక్కొని ఆ విధంగానే తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వెళ్తాం. కనుక అన్ని ఏ విషయాలైతే మేము చెప్పడం జరిగింది 2014 విశాఖపట్నానికి సంబంధించి దానికి 100% నేను నిర్వహించడం జరిగింది. ఆ విధంగా చేసిన మాకే ఓటు అడిగే హక్కుంది. కనుక జీవీఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి 98 స్థానాలకి అభ్యర్థులు నిలబెట్టారు. కనుక ప్రజలందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి చేసినా, తప్పనిసరిగా మీరందరూ కూడా బీజేపీ జనసేన అభ్యర్థులకి పెద్ద ఎత్తున ఓట్లేసి కమలం పువ్వు అలాగే గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం.